కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదులుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకొని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడికి తెలియదు, కనబడిపోతాడు వాడు. అదే తెలుసున్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలు లాపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేరికి చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు, గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళిందనుకోండి, ఇష్టపడ్డాడనుకోండి, దాన్ని పతనం అయిపోతాడు. అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పనిచేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా, మరి తాడు అటు ఉంది ఇటు ఉంది పగ్గం. మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలైతే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాననుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాననుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాననుకోండి, మంచి సంగీతం విన్నాననుకోండి. ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు. ఏమిటి అసలు అలా ఎలా వాయించారు ఈయన విందామని చెప్పి నేను ఒకరోజు రాత్రి పెట్టుకు విన్నాను. నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను ఒకప్పుడు గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి, ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి. నదీముఖము అంటారు, అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు. తానే ముందుకొస్తుంది, పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్యని నది వస్తుంటే సముద్రం ముందుకొచ్చి అందుకుంటుంది. అక్కడ నీరు నీటిని గుద్దుకుంటుంది, ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది. అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను. నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత, ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు, మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటుంటే సముద్ర హోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయమవుతుంది. మనసుకి లక్షణం ఉంటుంది, అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని